హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగనం శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగనం శ్రీనివాసులు. మరికెందుకు అవసరం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి, వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో టెట్ పరీక్ష లేదా డిఎస్సి పరీక్షకి వారం ముందు ఎలా ప్రిపేర్ కావాలో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో టెట్ పరీక్ష రోజు పరీక్ష రాసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు చూద్దాం. మొదట, పరీక్ష ముందు రోజు ఎటువంటి టెన్షన్ పడకుండా 10 గంటలకు ముందే పడుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి. అలా నిద్రపోకపోతే పరీక్ష టైంలో చదివినవి ఏవీ సరిగ్గా గుర్తురావు. నాకు కూడా ఎస్ఏ పరీక్ష రాసినప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. సరిగా జవాబులు గుర్తురాక ఇబ్బంది పడ్డాను. నాకు అరమార తగ్గుంటే జాబ్ పోయేది. అందువల్ల చాలామందికి మామూలుగా ఎగ్జామ్ ఉన్నప్పుడు అలా ఒక నెల ముందు, 2 నెలల ముందు అయితే తొందరగా నిద్ర వచ్చేస్తుంది. కానీ పరీక్ష రోజు మాత్రం, రేపు పరీక్ష అనగా ఈరోజు అయితే అసలు నిద్ర పట్టదు. మనం పడుకోవాలని కూడా నిద్ర రాదు. ఆ టెన్షన్తో మనం రాత్రి 12, 1 గంట, 2 గంట అయినా కూడా నిద్ర రాదు. ఇప్పుడు నిద్రపోతామో తెలియదు, మళ్ళీ ఉదయం తొందరగానే మెలకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం పరీక్ష హాల్కి వెళ్ళినప్పుడు నిద్రపోకుండా పరీక్ష హాల్కి వెళ్తే ఈ నిద్రమత్తు వల్ల కళ్ళు తిరుగుతూ వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. అందువల్ల సరిగ్గా మనం చదివిన కూడా గుర్తుకు రావు. నాకు కూడా ఇదేగా స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసినప్పుడు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అందువల్ల మీరు కూడా తొందరగా ప్రశాంతంగా పడుకొని తొందరగా నిద్రపోండి ఎగ్జామ్ ముందు రోజు. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతేనే మీ మైండ్ బాగా పనిచేస్తుంది. తర్వాత పాయింట్, పరీక్ష ముందు రోజు ఎక్కువసేపు రివిజన్ చేయనవసరం లేదు. మీకు కష్టమైన సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. మనం ఎగ్జామ్ ముందు రోజు చాలామంది ఆ రోజు రివిజన్ చేస్తే, మొత్తం రివిజన్ చేస్తే బాగా గుర్తు ఉంటుంది అనుకుంటారు. ఎట్టి పరీక్ష మొత్తం రివిజన్ చేయలేము, అందువల్ల టెన్షన్ పడతాం కాబట్టి ఏదో అసలు డివిజన్ చేయకపోయినా పర్వాలేదు. ఏమైనా కావాలంటే కొన్ని ముఖ్యమైన అసూత్రాలు, కొన్ని పాయింట్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. తర్వాత పాయింట్, పరీక్షకు బయలుదేరే ముందు ఖచ్చితంగా ఇడ్లీ లాంటి అల్పాహారం తీసుకోండి. పరీక్ష రాయడానికి శక్తి కావాలి కదా. చాలామందికి పరీక్ష అనే హడావుడిలో సరిగా తిండి కూడా తినరు, అలాగే పరీక్ష బయలుదేరుతారు. దీనివల్ల కూడా కళ్ళు తిరగడం లాంటి కష్టం, కొద్దిగా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఇడ్లీ లాంటి ఆహారం తీసుకోండి, అంతేగా నూనె లాంటి ఆహారాలు తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. అందువల్ల కొద్దిగా మరి ఎక్కువ లేకుండా కొద్దిగా ఆహారం ఖచ్చితంగా తీసుకొని ఎగ్జామ్ బయలుదేరాలి. తర్వాత పాయింట్, పరీక్షకు గంట టైంకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం మంచిది. ఎందుకంటే ఆలస్యంగా వెళ్ళడం వలన టెన్షన్తో అన్నీ మర్చిపోయి ఏమీ గుర్తుకురావు. కొంతమంది ఎగ్జామ్ టైం అయినా కూడా ఇంకా అప్పుడు లాస్ట్ టైంలో పరిగెత్తుకుంటూ వస్తారు, అలసిపోతూ చెమట కొక్కుంటూ పరిగెత్తుతారు. ఈ విధంగా రావడం వల్ల టెన్షన్ మొదలవుతుంది. టైం అయిపోయింది, మనల్ని ఎలా చేస్తారు లేదనేసి ఈ టెన్షన్ వల్ల చదివింది కూడా మర్చిపోతాం. అందువల్ల వీలైనంత వరకు మనం ఎంత ముందుకు పోతే ఎగ్జామ్ హాల్కి అంత మంచిది. దాదాపుగా 1 గంట టైం ముందే వెళ్ళండి. దీనివల్ల ముందుగా మనం కూర్చొని కొంచెం ప్రశాంతంగా ఉంటాం. అందువల్ల ప్రశాంతంగా ఉంటే మనం ఎగ్జామ్ కూడా బాగా రాయగలం. తర్వాత పాయింట్, హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఎగ్జామ్కు బయలుదేరే హడావిడలు అన్నీ మర్చిపోతాం, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా కష్టం. అందువల్ల ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది తీసుకురండి.
ఆధార్ కార్డు, మన ఫోటో ఉన్న ఆధార్ కార్డు కూడా తీసుకెళ్తే మంచిది. ఒక్కసారి అది కూడా అడగవచ్చు. తర్వాత పాయింట్, ఇంకా పరీక్ష రాసేటప్పుడు మొదట మనకు చాలా టెన్షన్గా ఉంటుంది. నాకు కూడా డిఎస్సి రాసినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది. అందువల్ల మీకు భయం పోవాలంటే మీ ఇష్ట దైవం మీద భారం వేసి పరీక్ష మొదలుపెట్టండి. అంటే కొంతమందికి అది సిల్లిగా ఉండవచ్చు, అంటే కొంతమంది ధైర్యం ఉండవచ్చు, అందరికీ ఉండదు ఆ విధంగా. నాలాంటి వాళ్ళకి కొంత భయం ఉంటుంది. ఆ భయం పోవాలంటే ఖచ్చితంగా అంటే మనం కష్టపడి చదవాలి ఫస్ట్. అంటే చదవకుండా దేవుడి మీద భారం ఏమీ చెప్పడం లేదు. అందువల్ల మనం కష్టపడి చదవాలి, దాన్ని సరిగా నెరవేరాలంటే ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి మనకు ఆరోగ్యం సమస్య రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దైవం కూడా ఉండాలి. కాబట్టి నా నమ్మకం అది. అందువల్ల మనం దేవుడి మీద భారం వేసి మనం పరీక్ష మొదలుపెట్టాలి. తర్వాత పాయింట్, మొదటి 10 ప్రశ్నలకు మీకు సమాధానం రాకపోయినా టెన్షన్ పడవద్దు. మీరు వరుసగా వ్రాయని అవసరం లేదు. మీకు ఏ సబ్జెక్టు బాగా వచ్చో ఆ ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. దీనివల్ల మీలో ఉత్సాహం వస్తుంది, మీ మెదడు బాగా పనిచేస్తుంది, మిగిలిన ప్రశ్నలకు జవాబులు సులభంగా గుర్తుకు వస్తాయి. చాలామంది మొదట ప్రశ్న అంటే దాదాపుగా వరుసగా 10 ప్రశ్నలు 20 ప్రశ్నలు రాకపోతేనే టెన్షన్ పడిపోతారు. నాకు ఒక్కటి కూడా రావలేదు, ఇంక ఏం గుర్తు రావనిపి భయపడిపోతారన్నమాట. అందువల్ల ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మొదట 10 ప్రశ్నలు రాకపోయినా 20 ప్రశ్నలు రాకపోయినా నో ప్రాబ్లం. తర్వాత ప్రశ్న చూడండి. ముఖ్యంగా మీరు మొదట చూడాల్సింది, కొంతమందికి మన స్టార్టింగ్ సైకాలజీ ఉంటుంది అనుకో టెట్లో. అంటే సైకాలజీ అంటే ఈ సులభంగా ఉన్న వాళ్ళు సైకాలజీ చూడండి. ఒకవేళ సైకాలజీ అంటే కొంతమంది కష్టంగా ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే అది కష్టమైనప్పుడు మీకు నచ్చిన సబ్జెక్ట్ ఉంటుంది. మీరు సైన్స్ స్టూడెంట్ అయితే సైన్స్, మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ ఫస్ట్ చూడండి. మ్యాథ్స్ మాత్రం చూడద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏది ఇష్టంగా ఉంటుందో, సులభంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ బిట్స్ ఫస్ట్ పెట్టండి. ఏదో పెట్టడం వల్ల మీలో కొద్దిగా హుషారు వస్తుంది, ధైర్యం వస్తుంది. ఈ హుషారు వల్ల ఆటోమేటిక్గా మిగతా కష్టమైన ప్రశ్నలు కూడా మీకు జవాబులు వెంటనే గుర్తు వస్తాయి. అలా కాకుండా కొంతమంది మొదట కష్టమైన బిట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. అంటే సులభమైన తర్వాత గుర్తు వస్తాయి, ఫస్ట్ కష్టమైనవి పెట్టేస్తే బాగుంటుంది అంటారు. కానీ ఈ కష్టమైన బిట్స్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అది పెట్టడం వల్ల రావు సరిగా, దానిలో టైం వేస్ట్ అయిపోతుంది, మీరు కూడా టెన్షన్ పడతారు. టెన్షన్ పడడం వల్ల మైండ్ బ్లాక్ అయ్యి వచ్చిన బిట్స్ కూడా పోతాయన్నమాట. అందువల్ల ఫస్ట్ మీకు సులభంగా ఉండే ప్రశ్నలు మాత్రమే గుర్తుపెట్టండి. తర్వాత పాయింట్, మీరు ముందు సులభంగా ఉండే ప్రశ్నలకు జవాబులు గుర్తించండి, కష్టమైన ప్రశ్నలు వదిలేసుకుంటూ పోవాలి. మీరు మొదట పత్తి విట్టు పెట్టుకుంటూ పోవడం అవసరం లేదు. ఇప్పుడు కష్టమైన బిట్స్ ఉన్నాయి, అవి వదిలేసుకుంటూ వెళ్ళిపోవాలి. అవి తర్వాత ఆలోచించండి. మీరు చూసుకుంటూ పోతూ ఏవి సులభంగా ఉంటే అవి అవి పెట్టేసుకుంటూ చివరి వరకు వెళ్ళి పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొదట కష్టమైన బిట్స్ వదిలేసుకుంటూ సులభమైన బిట్స్ మొదట పెట్టాలి. తర్వాత పాయింట్, ముఖ్యంగా నేను చేసిన మరో పొరపాటు ఏమిటంటే, నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం అని మ్యాథ్స్తో మొదలుపెట్టాను. అన్ని లెక్కలు నాకు వచ్చు, జవాబు వస్తుంది అని తెలుసు, కానీ ఒక్కో లెక్క చేయడానికి ఎక్కువ టైం పట్టింది. దానివలన మిగిలిన బిట్స్ పెట్టడానికి టైం సరిపోలేదు. అందువల్ల మ్యాథ్స్ చివరిలో చేయడం మంచిది. నేను కూడా రాసినప్పుడు, డిఎస్సి రాసినప్పుడు నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి మ్యాథ్స్ బిట్స్ పెడితే నాకు అన్నీ వచ్చు కదా అనుకున్నాను. నిజమే, మ్యాథ్స్ బిట్స్ అన్నీ సులభంగా ఉన్నాయి అక్కడ, కానీ కొన్ని బిట్స్ చేయడానికి చాలా టైం పట్టింది. అంటే ఈ విధంగా మ్యాథ్స్ బిట్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు మ్యాథ్స్ బిట్స్ పెట్టుకుంటూ ఉన్నాను, దీనివల్ల టైం సరిపోలేదు నాకు. మనం 150 బిట్స్ పెట్టాలంటే అసాధ్యం అది. ప్రతి ఒక్కరికి 150 బిట్స్ ఎవరు పెట్టలేరు నాకు తెలిసి. అంటే ఎవరైనా బాగా చదివితే తప్ప మనం పెట్టడం కష్టం. అందువల్ల మ్యాథ్స్ బిట్స్ లాంటివి పెడితే, మొదలు పెడితే చాలా ఇబ్బంది పడదు. ఎందుకంటే మిగతా బిట్స్ సులభంగా బిట్స్ వదిలేస్తాం మనం, టైం సరిపోదు మీకు. టైం చూసుకుంటే ఆటోమేటిక్గా టైం తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల నేను మ్యాథ్స్ బిట్స్ పెట్టుకుంటూ వచ్చేసరికి
మిగతా బిట్స్ పెట్టలేక వచ్చిన బిట్స్ కూడా ఇంగ్లీష్ బిట్స్ అయితే వచ్చు, కానీ సరిగ్గా చదవకుండా అనే వాటికి ఆప్షన్స్ అన్నిటికీ ఒక ఆప్షన్ పెట్టాను. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మొదట మ్యాథ్స్ బిట్స్ పెట్టవద్దు. ఫస్ట్ సులభమైన ప్రశ్నలు మ్యాథ్స్ తప్ప మిగతా బిట్స్ పెట్టేసుకుంటే పోండి, ఆ తర్వాత మ్యాథ్స్ బిట్స్ వచ్చిన బిట్స్ తర్వాత పెట్టండి. తర్వాత పాయింట్, అందువల్ల మొదట తక్కువ టైం తీసుకునే సులభమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. తర్వాత బాగా తెలిసిన ఎక్కువ టైం తీసుకునే ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. ఆ తర్వాత అసలు జవాబులు తెలియని ప్రశ్నలకు అన్నింటికి ఒకే ఆప్షన్, మీకు ఇష్టమైన ఆప్షన్ ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, జవాబు పెట్టండి. అయితే నేను ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడు ఎక్కువగా ఆప్షన్స్లో జవాబులు ఏది పెడతానంటే సి కానీ డి కానీ పెడతాను దాదాపుగా. అందువల్ల ఎగ్జామ్ ఎక్కువగా ఆన్సర్స్ వచ్చేసి ఒకటో ఏ ఎఫ్టివేస్ పెట్టడు, ఏ ఎక్కువగా పెట్టడు, ఎక్కువగా సి కానీ డి కానీ జవాబు ఆప్షన్స్ పెడతాడు. కాబట్టి ఏదో ఒకటి మీకు నచ్చితే అన్నింటిలో సి కానీ పెట్టండి, పెడితే నేను డి కానీ పెట్టండి, లేకపోతే బి కానీ పెట్టండి. ఈ విధంగా ఒకే ఆప్షన్ పెట్టండి. ఫస్ట్ ఏం చేయాలి, సులభమైన ప్రశ్నకు స్టార్టింగ్ నుంచి సులభమైన ప్రశ్నకు జవాబు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్ వరకు. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈసారి ఏం చేయాలంటే కష్టమైన బిట్స్ మీకు వచ్చిన బిట్స్ ఉంటాయి అవి చేసుకుంటూ, మ్యాథ్స్ బిట్స్ లాంటివి చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా మన టైం లేదనుకోండి, మిగతా ఒక బిట్స్ రావు, అసలు ఏం బిట్స్ రావు. రానప్పుడు ఏం చేస్తుంటే కొంతమంది ఏదో ఒకటి పెట్టేసుకుంటూ దానికి ఏ దీనికి బి అలా పెడతారు, అలా పెడితే కష్టం మార్క్స్ రావు మీకు. మీకు నెగటివ్ మార్క్స్ ఎట్లా లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నిటికీ ఒకే ఆప్షన్ పెట్టండి, ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయన్నమాట. తర్వాత పాయింట్, నెగటివ్ మార్కులు లేవు కాబట్టి 150 బిట్స్కి మీ టెట్లయితే 150 బిట్స్ ఉంటాయి కాబట్టి 150 బిట్స్కి మొత్తం అన్నిటికీ జవాబు పెట్టండి, ప్రతి బిట్టి పెట్టండి. అంటే కొంతమందికి అమ్మో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కానీ మీకు లేవు టెట్లో నెగటివ్ మార్క్స్ లేవు, అన్ని బిట్స్ ఖచ్చితంగా పెట్టండి. ఎవరైతే 150 బిట్స్ పెట్టి బయటకు వస్తారో వాళ్ళు దాదాపు విజయం సాధించినట్లే. అలా కాకుండా టైం లేక నేను బిట్స్ పెట్టలేదు అని చాలామంది అంటుంటారు బయటకు వచ్చి, కానీ అలా చెప్పకూడదు. మీరు టైం చూసుకుంటూ ఉండాలి, లాస్ట్ టైంలో ఖచ్చితంగా అన్ని బిట్స్కి ఒకే ఆప్షన్ పెట్టి బయటకు రాయండి, సగం విజయం సాధించినట్లు వినప్పటికీ. తర్వాత పాయింట్, కొంతమంది ప్రశ్న చదివిన వెంటనే ఫస్ట్ ఆప్షన్ మాత్రమే చదివి మిగిలిన 3 ఆప్షన్స్ చదవకుండానే జవాబు గుర్తిస్తారు. ఒక్కోసారి మిగిలిన ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి, పైవన్నీ జవాబు అవుతుంది. అందువల్ల ప్రతి ప్రశ్నకి 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే జవాబు గుర్తించండి. ఇది చాలామంది చేస్తుంటారు, ఈ ఒక మ్యాథ్స్ బిట్స్ చేస్తాను లేకపోతే ఏదో బిట్ చేయనట్టే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అంటే వెంట పెట్టేస్తారు, కానీ ఒక్కోసారి ఫస్ట్ ఆప్షన్తో పాటు 2-3 ఆప్షన్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. అప్పుడు కింద ఆప్షన్స్ ఏంటో పైవన్నీ అంటాడు, అందువల్ల ఖచ్చితంగా పైవన్నీ జవాబు అవుతుంది అక్కడ. అందువల్ల ఖచ్చితంగా 4 ఆప్షన్స్ ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే 4 ఆప్షన్స్ కూడా ఒకేదాం ఉంటాయి అన్నమాట, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ లాగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చదివి పెట్టండి, తొందరపడవద్దు. తర్వాత పాయింట్, కొంతమంది కరెక్ట్గా పాస్ మార్కులకు జవాబులు గుర్తించి టైం లేక మిగిలిన ప్రశ్నలు వదిలేస్తారు. అయినా మేము క్వాలిఫై అవుతాం అని సంతోషపడతారు. డిఎస్సిలో జాబ్ సాధించాలంటే టెట్లో క్వాలిఫై మార్కులు కాదు కావాల్సింది, 150కి 120-130 పైన ఇంకా ఎక్కువ మార్కులు సాధించాలి. అర మార్కు తగ్గి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల టెట్ చాలామంది క్వాలిఫై కోసం కొంతమంది చదువుతుంటారు, ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫై కోసం చదివితే మీకు డిఎస్సిలో జాబ్ రాదు. మీరు ఇంతకుముందు క్వాలిఫై అయినా కూడా ఖచ్చితంగా మీరు టెట్లో 100 పైన 120 పైన 130 పైన వచ్చేటట్టు దాదాపుగా ఎన్ని మార్కులు ఎక్కువ సాధిస్తే అంత మంచిది. అర మార్కు 1 మార్కు ఎక్కువ వచ్చినా కూడా సంతోషం, ఎందుకంటే అర మార్కులు జాబ్ పోగొట్టిన వాళ్ళు చాలా చాలామంది కూడా ఉన్నారు. ఇక చివరిగా ఒక మాట, మీరు
పరీక్షకి, టెట్ పరీక్ష లేదా డిఎస్ పరీక్షకి ముందు రోజు ప్రశాంతంగా నిద్రపోయి పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకొని ప్రశాంతంగా ఒక్క బిట్టు వదలకుండా అన్ని ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా చెప్పిన పాయింట్స్ని ఫాలో అయ్యి మీరు టెట్ పరీక్ష లేదా డిఎస్ పరీక్ష బాగా రాసి మీరు గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ టీచర్ జాబు సాధిస్తారని ఆశిస్తున్నాను. ప్రశాంతంగా హాయిగా మీరు జీవించవచ్చు. ఎటువంటి టెన్షన్ పడకుండా ఈ ప్రైవేట్ స్కూల్లో ఎట్టి చాకరీ చేయకుండా హాయిగా ప్రశాంతంగా బతకవచ్చు. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ డెట్ డిఎస్ కావాల్సింది తెలివితేటలు కాదు, హార్డ్ వర్క్. ఎవరైతే మొదటి నుంచి కొంతమంది నోటిఫికేషన్ పడినప్పుడు ప్రిపేర్ అవుతారు, అలా ప్రిపేర్ అయితే టైం సరిపోదు. అలా కాకుండా మొదటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యి చదివితే ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ అని చేస్తే, ఈ విధంగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. మీరు ఎటుబట్టిలో టెన్షన్ పడవద్దు. టెన్షన్ పడితే వచ్చినవి కూడా మర్చిపోతుంటారు. అందువల్ల మీరు ఆలోచించాల్సింది, మేము మిగిలిన వారి కంటే బాగా కష్టపడి చదివాము, కష్టపడి చదివాం కాబట్టి ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి అనుకొని పేపర్ ఎంత కష్టంగా ఇచ్చినా కూడా, పేపర్ కష్టంగా ఇచ్చినప్పుడు అది మీకే కాదు మిగిలిన వారు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ కష్టమైన పేపర్ ఇచ్చినప్పుడు వాటిల్లో మిగిలిన వారి కంటే ఎక్కువ బిట్స్ పెట్టడానికి ట్రై చేయండి. అంతేగాని టెన్షన్ పడితే మైండ్ బ్లాక్ అయ్యి ఉన్నవి కూడా మర్చిపోతారు. అందువల్ల ప్రశాంతంగా హాయిగా రాయండి. ఖచ్చితంగా మీరు టెట్ డిఎస్ మంచి మార్కులు సాధిస్తారు, ఖచ్చితంగా గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆది విషయం చాశ్రీ చాగనం శ్రీనివాసులు.